हेलो व्यूवर्स वेलकम टू अवर चैनल नेन मी सिद्धू कष्ट आलोचन उंटे एज तो संबंध लेदी डिग्री उन्ना पीजीएचएल एमबीएल अभी जॉब रे गवर्नमेंट सपोर्ट ले इंटर सपोर्ट लेनी येवेवो कवर चुप्त चाल मे पन चेयन उद्देश्य कष्ट आलोचन उंटे ये विधा ब्रतकोचु अने एग्जांपल నాకు తెలిసి మామగారికి 70-75 ప్లస్ ఏజ్ ఉండొచ్చు అయినా కానీ అలవొక్కక ఆమె ఇస్త్రీ చేయడం ఐరన్ చేసి వాళ్ళ కొడుకులు ఉన్న ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు ఒక మనవడు ఒక మనవరాలు కూడా ఉంది అయినా కానీ ఆమె ఏజ్లో పని చేస్తుందంటే అది చాలా మంది కంటే చాలా మందికి ఆమెను చూసి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఆమె అలాంటి వాళ్ళని చూసి మనం కూడా ఇంకా కష్టపడి అలవర్చుకుంటే మన భారతదేశంలో సోమర్తనంగా బ్రతికేవాడు ఎవడో ఉండడు నిదర్శనం ఆమె పేరు ఎల్లం గారంట ఒకసారి ఆమెను అడిగి ఒకసారి ఆమె జీవిత చరిత్ర ఏంటో అడిగి తెలుసుకుందాం రండి మామగారు మనతో పాటు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం మామగారు ఒక డీటెయిల్స్ మామగారు మీ పేరు నా పేరు ఎల్లమ్మ ఓకే మీరు ఇక్కడ హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు 22 సంవత్సరాలు అవుతుంది 22 సంవత్సరాల నుంచి మీరు ఇదే పని చేస్తున్నారా ఇదే పని చేస్తున్నా మీ పిల్లలు ఎంత మంది మీకు మా పిల్ల నాకు ఇద్దరు కొడుకులు వాళ్ళు ఏం చేస్తారు ఆయన ఇస్త్రీ చేస్తారు ఓకే మీకు ఈ వయస్ లో కూడా ఈ ఓపిక ఎలాగొస్తుంది మీకు ఐరేజ్ ఏంటి ఎందుకంటే ఒక 30 సంవత్సరాలు వచ్చేటప్పటికే జనాలకు ఓపిక తగ్గిపోతుంది మీ ఏజ్ వస్తే ఇంచుమించు 70-75 ఉంటుండొచ్చు అనుకుంటా కానీ మీకు ఈ ఓపిక ఎక్కడ నుండి వస్తుంది మీకు నాకు ఓపిక ఎంత బానే ఉంది మీకు జ్వరం అలాంటిది ఏం లేదా లేదు జ్వరం తలకాయ నొప్పి ఏం ఉండదు నాకు ఏం ఉండదు పని చేస్తానే హ్యాపీగా ఉంటారా అతను అంతే పని చేస్తేనే హ్యాపీగా ఉంటాను నేను కూర్చుంటే అన్ని పట్టకపోతాయి తాతగారు ఏం చేస్తారు లేడు తాత చనిపోయినాడు సపోర్ట్ మరి పిల్లలు చదువుకుంటున్నారు కదా వాళ్ళకి ఏం పని రాదు వాళ్ళ అమ్మ చనిపోయినాక ఈ పని చేస్తున్నారు వాళ్ళు ఓకే అసలు మీ రహస్యం ఏంటి మీరు ఇంత ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది మీకు ఏం తింటారు అసలు మీరు ఏం ఫుడ్ తీసుకుంటారు ఏం తింటా ముత్త అన్నమే తింటాం ఏం తిన్నా నేను అంటే సెపరేట్ గా సేవ ఏం తిన్నా సార్ మీ పేరు లాలప్ప లాలప్ప గారు మీ అమ్మగారిని చూసి మీకు ఏ విధంగా ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు అంటే మా అమ్మ ఉన్నంత వరకు మాకు ఏ డోకా లేదు అని చెప్పేసి మాకు చాలా బాధపడకోకుండా ఇందే కాకుండా మా అమ్మ అన్నం చేసుకుంటా ఆహారం పెట్టుకుంటా మా అమ్మనే మాకు దారి చేస్తుంది మాకు ఏ చెడు అలవాటు లేదు ఏ చెడు మార్గం లేదు మా అమ్మ ఎట్లా ప్రకారం నడిచింటే ఆ ప్రకారం నడుచుకుంటా నడిపిస్తున్నాం నా కొడుకు కూడా అలాంటి చెడు ఆలోచన లేదు చెడు మార్గం లేదు మంచి చదువుకుంటా పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా చదువుకుంటా ముందుకు నడుపుతున్నారు మా అమ్మ కూడా అదే ప్రకారం నడుచుకుంటున్నాము భార్య మనం చనిపోయింది కాబట్టి ఇప్పుడు సంవత్సరం ఒక 6 నెలలు అవుతుంది చాలా ఇబ్బందుల్లోనే ఉన్నాము అయినా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఎవరు చెప్పుకోకుండా ఏదో దేవుని నమ్ముకున్నాం దేవుళ్ళలో ముందుకు నడుచుకుంటా ముందుకు నడిపించుకుంటా సహాయపడుతున్నాం అంటే మరి దేవుని కృప వలనే ఇదంతా నడిపిస్తున్నాడు అసలు మామగారు ఈ ఏజ్ అంటే ఇంచుమించు 70-75 ఉంటాయంటారా 75 వరకు ఉంటాయి ఈ వయసులో పిల్లలు తల్లికి తల్లిదండ్రులకి అండగా ఉంటారంటారు కానీ ఈ వయసులో కూడా తల్లి కొడుకులకి ఇంకా అండగా ఉండడం అన్నది చాలా గ్రేట్ అనుకో మా అమ్మకు దీవెన వలనే మా అమ్మ కృప వలనే మమ్మల్ని రక్షిస్తున్నాడు అంటే మా అమ్మ వలనే మమ్మల్ని ఈ మార్గంలోకి నడిపిస్తుంది అంటే మా అమ్మ వలనే
మమ్మల్ని బతుకునేదంటే మా అమ్మ వాళ్ళనే లేకుంటే మాది ఏ మాకు అవసరం లేదు కానీ మా అమ్మ వాళ్ళనే మేము బతకగలుగుతున్నాం ఓకే మీరు అసలు ఎంత కాలం ఉంటుంది ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి 25 ఏళ్ళ వరకు 25 సంవత్సరాలు పడుతుంది ఇక్కడ ఎందుకు ఇక్కడ రాకముందు ఏం చేసేవారు ఇక్కడ ఇట్లనే రాకముందరికి బట్టలు ఉతికేది వాళ్ళ బట్టలు ఉతికి వీళ్ళ బట్టలు ఉతుకుంటా అప్పటికే డ్రైవింగ్ డ్రైవింగ్ చేసుకుంటా మరి మన ఇసుక లారీ తోలేవన్నీ ఓకే ఇసుక లారీ తోలుకుంటా అక్కడక్కడ క్రికెట్ అది తీసుకొని వచ్చి కృష్ణానగర్లోన మన ఇక్కడ అందులక్క చేసేవన్నీ చేసుకుంటా డ్రైవింగ్లో ఒక సినిమా ఫీల్డ్లో రామిరెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు ఆ రామిరెడ్డి దగ్గర డ్యూటీ చేసినప్పుడు మంచిగా మాకు సహాయం ఇచ్చాడు నేను డ్యూటీ చేసుకుంటా మా అమ్మ పని చేసుకుంటా నా భార్య పని చేసుకుంటా ఎవరితో మేము మా ఇబ్బంది పడుకోకుండా సాయం చేశాడు ఆయన కూడా ఆయన చేసినప్పుడు ఈ ముస్లిమ్స్ వాళ్ళు మసీదు అనుకోకుండా ఈయన దగ్గరికి వస్తే మాకు అన్నం లేదు ఏం బట్ట లేదని చెప్పకుండా మేము ఇబ్బందులు పడినప్పుడు ఆహారం పెట్టి అన్నం పెట్టి వాళ్ళు ముందుకు నడిపించి సత్యం చూపించారు వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు చాలా ఇబ్బందులు లేకోకుండా సహాయం చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు కూడా మసీదు అంటే మాకు కొత్త ప్రాణం ఆ బస్తీలో కూడా మనుషులు ఇబ్బందులు లేకోకుండా మమ్మల్ని సాయం చేస్తున్నారు అక్కడ నుండి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఏమి పడ్డారా లేకపోతే హ్యాపీగా తల్లి అండతోటి మంచిగా సాగిపోయిన జీవితం అమ్మ ద్వారానే కొంచెం ఎంత ఇబ్బందులు వచ్చినా ఏది ఇబ్బందులు వచ్చినా ఎవరు చెప్పుకోలేక ఏ ఇబ్బందులు పడలేకోకుండా ముందుకు నడిపించుకుంటా మా అమ్మ నడిపిస్తూనే ఉంది ఏది ఇప్పుడు ఎలా ఉంది మీకు ఇక్కడ ఇప్పుడు మాకు ఇసుక బట్టలు చేసుకుంటా మాకైతే ఇబ్బంది ఏం లేదు బాగానే ఉంది ఏంటంటే ఒకటి మాకు ఏంటంటే ఇండ్లు స్థలాలు లేవు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం కానీ అయినా వాళ్ళని కూడా ఎవరిని అడగలేదు మేము మాకు ఆ స్థలం ఇప్పిండి ఈ స్థలం ఇప్పిండి అని మేము అడగలేదు నా పిల్లలు చదువుకున్నప్పుడు నా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినప్పుడు వాళ్ళే చూసుకుంటారు కదా అనే ఆలోచన మీద ఉన్నాం అన్నమాట మేము ఇప్పుడు మీ నాన్నగారు ఇదే పని మీ అమ్మగారు ఇదే పని ఇప్పుడు మీ పిల్లలు కూడా ఇదే పనిలో పెడతారు లేదంటే మంచిగా జాబులు చదివించే జాబులు చేపిస్తారు జాబ్లో పెట్టుకోవాలని ఆలోచన ఉంటుంది ఇది మా ఇప్పుడు ఇంకో 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ ఇటు లాస్టింగ్ ఇది మా అమ్మకి వాటికి అయిపోగొట్టాలా అనే కాడికి మేము కూడా ఆలోచిస్తున్నాం ఓకే మీ పిల్లలు కూడా పరిచయం చేస్తారు మాకు శివ ఉన్నాడు సునీతమ్మ ఉంది తమ్ముడు నీ పేరు శివన్న శివ ఏం చదువుకుంటున్నావు డిగ్రీ ఫైనల్ ఇయర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఓకే మీ నాన్నమ్మగారిని చూసి ఎలా ఫీల్ అవుతున్నావు నానమ్మ చాలా ఇన్స్పిరేషన్ అన్న చాలామందికి ఎందుకంటే కొంతమంది ఉంటారు మాకేం పని చేత కావట్లేదు అన్నట్టు కొంతమంది సోమరిపోతుల్లా ఉంటారు కానీ నానమ్మ ఇప్పుడు అట్లేదు చాలా కష్టపడుతుంది అమ్మ ఎంత కష్టపడాలో అంత కష్టపడుతుంది అనమాట నానమ్మ ఇప్పుడు చెప్తుంది మీరు ఒక స్టేజ్కి వచ్చేంత వరకు మీరు ఒక స్థాయికి వచ్చేంత వరకు నేను కష్టపడతానరా ఎంత కష్టమైనా సరే నేను కష్టపడతాను మీకు నేను దారి చూపిస్తాను నాకు ఎంత బలం ఉంటే నా ఓపిక ఎంత ఓపికంటే అంత నేను కష్టపడతా మీకు ఒక దారి చేస్తా అప్పుడు నన్ను కొంచెం అన్నం పెట్టాను రా చాలా అని చెప్పి చెప్తుంది అనమాట తను ఏంటంటే ఎవరి మీద ఆధారపడదు ఇంట్లో కొడుకు మీద కానీ మా మీద కానీ ఎప్పుడూ అమ్మ ఖాళీ ఉండదు అమ్మ కొంచెం కూర్చో అమ్మ అలిచిపోయినావు కదా వద్దులే పని చేసుకో ఒక గంట సేపు కూర్చోంటే ఏ లేదరా చేయాలి పని చేయాలి మన పని మనం చేసుకుంటేనే మనకి ఆరోగ్యం ఉంటుంది మన పని మనం చేసుకోవాలని చెప్తుంది ఎందుకంటే మేము కూడా అప్పుడప్పుడు మా నాన్నమ్మ మాకు ఇన్స్పిరేషన్ అనమాట ఏదైనా కొన్ని పనులు చేయలేకపోతే మా నాన్నమ్మని చూస్తాం అరే అమ్మ అంత వయసు వచ్చింది కష్టపడుతుంది ఆమెకంటే మేము కష్టపడాలి అన్నట్టుగానే మేము కష్టపడతాం ఇక్కడికి వచ్చి కాలేజీకి వెళ్తుంటాము వచ్చి మధ్యాహ్నం టైంలో వచ్చి మేము చేసుకుంటాం ఐరన్ మేము పొద్దున వచ్చి బట్టలు తీసుకొచ్చిస్తాం అనమాట ఇంటింటికి వెళ్ళి బట్టలు తీసుకొచ్చి ఆ బట్టలు మొత్తం నానమ్మకి ఇస్తాము నానమ్మ చేసుకుంటుంది ఒకతే పొద్దున్న మధ్యాహ్నం వరకు చేసుకుంటుంది మధ్యాహ్నం నుంచి మేము నేను చెల్లి వచ్చేస్తాం రాగానే మేము స్టార్ట్ చేస్తాం అనమాట సాయంత్రం ఈవినింగ్ 7-8 వరకు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే 2020 అన్నదే కరోనాతోటి ప్రతి ఒక్కరిని భయపెట్టింది చిన్న పెద్ద తేడా లేకుండా కానీ అలాంటి వయసులో అలాంటి టైంలో మామగారు ఎలా ఉన్నారు అన్న మాకు చాలా ధైర్యం చెప్పేది అన్న కరోనా టైంలో అరే భయపడకంటరా దేవుడు ఎలా పెడతారా జరుగుతుంది ఏం భయపడకూడదు మనము మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం ఏం వచ్చినా భయపడతాం మన జాగ్రత్తలు మనం ఉందాము అని చెప్పేదన్న తను అసలు భయపడలేదన్న టైంలో కూడా ఏమన్నా కానీ ఇలా చూసుకుందాంలే ఎందుకు భయపడ్డాము మేమన్నా నానమ్మ బయటకు వెళ్ళకు పాలపాటికి వెళ్ళినా కూడా పంపించడం కదా బయటకి ముసలామో కదా అని చెప్పేసి అయితే ఏ ఎందుకు రా భయపడుతున్నారు ఏం కాదులే మాస్క్ పెట్టుకొని వెళ్ళి తెచ్చుకుంటా అని చెప్పేది ఆ టైంలో ఇప్పుడు మామగారిని అడిగితే నాకు జ్వరం కానీ దగ్గు తలపోట అలాసలు ఏమి లేదు అన్నారు కదా మన పరిస్థితి ఎలా ఉంటుంది అన్న రీసెంట్గా కరోనా టైంలో ఏమైందంటే అందరూ లాక్డౌన్లో ఎవరు మాకైతే ఐరన్ బట్టలు రాలేదన్న ఇంట్లో ఉండిపోయినాము దగ్గర 1-2 మంత్స్ వరకు మాకు ఇంట్లోనే ఉండిపోయినాము అయితే ఆ టైంలో ఏమైందంటే నాన్నమ్మ చాలా వీక్ అయిపోయింది చాలా సిక్ అయిపోయింది అరే ఏంది కొంపల్సరీ ఏమైనా కరోనా వచ్చిందా లేకపోతే ఎందుకు ఇంత వీక్ అయిపోయింది మనిషి అని నేను ఆలోచన మా ఇంట్లో అందరూ భయం వేసింది అయితే ఏం నాన్నమ్మ ఎట్లా ఉంది మంచిగా ఉందా లేకుంటే ఏంది ప్రాబ్లం ఏమవుతుంది నీకు ఏమని అడిగాను ఏం లేదరా కొంచెం బాడీ పెయిన్స్ వస్తున్నాయని చెప్పింది అచ్చా ఎందుకు అని చెప్పి నేను క్లినిక్ వెళ్ళా చుట్టుపక్కల క్లినిక్ వెళ్ళా ఆయన ఇంజక్షన్ ఇచ్చిండు కొంచెం బీపీ డౌన్ ఉందని చెప్పాడు తీసి ఇంటికి తీసుకొచ్చా ఇంటికి తీసుకొచ్చినాక కొంచెం నానమ్మన్నది అరే నేను కూర్చుంటే నాకు ఇష్టం ఉండట్లేదురా
వెళ్ళి బట్టలు తీసుకుంటాను ఇంటికి వెళ్ళి చేసుకుందాం ఇంటికాడ అని చెప్పాను అది సరే అని చెప్పేసి నేను చెల్లి వెళ్ళి బట్టలు తీసుకొచ్చి చేసాము ఇచ్చామన్నమాట కొద్దిసేపు చేసింది ఒకరోజు నెక్స్ట్ డే మళ్ళీ చేసింది టూ డేస్కి యాక్టివ్ అయిపోయింది తను అది డాక్టర్ ఇచ్చే ఇంజెక్షన్ ఏమో తెలియదు కానీ ఆ ఒక్కేసారి యాక్టివ్ అయిపోయింది టూ డేస్కి తర్వాత ఇంకా అప్పుడు అర్థమైంది అనమాట మాకు అరే అమ్మ ఊక ఖాళీ కూర్చుంటే సిక్ అయిపోతుంది బలహీన పడిపోతుంది ఆమె ఐరన్ చేస్తేనే స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పేసి మేము అప్పటి నుంచి బట్టలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం అనమాట ఆమె కొద్దిసేపు మేము కొద్దిసేపు చేసేటప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ అయిపోయింది అంటే దీని బట్టి అర్థమైందంటే పని చేస్తూ ఉంటే ఏ అనారోగ్యం అనేది మన దరి చేరదో అని అర్థమవుతుంది అంతే కదా మా నాన్నమ్మ ఇప్పుడు మనం ఎప్పుడు బద్ధకంగా కూర్చుంటే అనవసరమైన రోగాలను వస్తుంటారా ఏదో ఒక పని చేస్తూనే ఉంటేనే మనం మంచి ఆరోగ్యంగా ఉంటాం బలంగా ఉంటాం యాక్టివ్గా ఉంటాం అని చెప్పేసి మమ్మల్ని చెప్తుంటుంది అనమాట మీ పేరు సునీత మీ నాన్నమ్మ గురించి నువ్వు ఎలా ఇన్స్పైర్ అవుతున్నావు నేను చాలా ఇన్స్పైర్ అవుతా తను మాకు మెయిన్ మోటివేషన్ తనే ఎందుకంటే తను ఈ వయసులో కూడా ఇంతగా కష్టపడుతుంది అంటే అసలు చాలా గ్రేట్ చాలామంది అంటారు మీ నాన్నమ్మ ఏంటమ్మా ఇంత కష్టపడుతుంది అంటారు కానీ తను అంటుంది కష్టపడిపోతే ఎలా అయ్యా ఎలా వస్తాయి అని చెప్పి అని అంటుంది కానీ కష్టపడితేనే ఎనర్జీగా యాక్టివ్గా ఉంటారని తను ఎప్పుడు చెప్తుంటుంది నువ్వు ఏజ్ వచ్చేసరికి పని చేస్తూ ఉంటావు చెప్పలేమన్నా మీరు ఎన్ని గంటలు స్టార్ట్ చేస్తారు ఈ వర్క్ అంటే మేము మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి 8:30 గంటలు వస్తాము కానీ వర్క్ 10 గంటలకు స్టార్ట్ అవుతుంది నైట్ 6 o'clock క్లోజ్ అయిపోతుంది ఎలా ఉంటుంది మీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇంకా మేము ఎవరిపైనా అంటే మాకు పని ఉంది కదా ఎందుకు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అనేసి ఈ పని మీదే మేము చేసుకుంటున్నాం మీరు చదువుకుంటున్నారు కదా చదువుకునేటప్పుడు నేనేంటి అరేంజ్ చేయడం ఏంటి నా ఫ్రెండ్స్ నన్ను ఇన్సల్ట్ చేస్తారో అన్న ఫీలింగ్ మీకు ఎప్పుడైనా వచ్చిందా ఇప్పుడు అలాంటి ఫీలింగ్ రాలేదు మాకు ఎప్పుడు రాలేదు అలా అనుకున్నప్పుడు వల్ల మేము అనుకుంటాము అరే 70 ఏళ్ళ ముసలామ రోడ్డు మీద కష్టపడుతుంది మా నాన్నమ్మ మేము ఆమెను పని చెప్పేసి మేము తిరిగితే మమ్మల్ని చూసి నవ్వుతారు జనాలు మేము ఒక సహాయం ఉండాలి తోడుగా ఉండాలి ఎందుకంటే అమ్మ ఉన్నప్పుడు మేము ఏ పని చేయాలి ఈరోజు మాకు కష్టం అంటే ఏందో తెలియనిచ్చేది కదా మా అమ్మ ఇంకా మా అమ్మ చనిపోయిన వెంటనే ఇంకా మాకు ఇంట్లో ప్రెషర్ భారం పడిపోయింది చదువుకోవాలి ప్రతిరోజు ఏదైనా డబ్బులు పెడితేనే ఏదైనా అవుతుంది చదువుకోవాలంటే డబ్బులు కావాలి ఏదైనా మన ఏమైనా ఇంట్లో నుంచి ఇండ్లు గడవాలంటే డబ్బులు కావాలి ఆ డబ్బులు కావాలంటే మనం ఏదో పని చేయాలి ఆ పని చేస్తేనే గడుస్తుంది ఇండ్లు అన్నట్టుగా అంటే చిన్నప్పుడు అమ్మ నేర్పించేది అన్నమాట ఐరన్ మాకు డాడీకి ఐరన్ రాదు మాకు చిన్నప్పుడు అమ్మ నేర్పించేది ఐరన్ ఇట్లా చేసుకోవాలని మా బట్టలు ఇచ్చేది అనమాట మా బట్టలు ఇచ్చి ఈ బట్టలు చేయని చెప్పేది అలా మేము బాగా డెవలప్ అయ్యాము అనమాట ఐరన్లో అమ్మ లేనప్పుడు మాకు ఇది చాలా ఉపయోగపడిపోయింది మేము నేర్చుకున్న ఐరన్ మాకు బాగా ఉపయోగపడింది ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే చేతివృత్తి పనులు ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళ ఫాదరో మదరో వాళ్ళ వర్క్ వచ్చు ఈ పిల్లలకు నేర్పిస్తుంటే నేనేంటి ఆ పని చేయడం ఏంటి అని వాళ్ళకి వాళ్ళే సిగ్గుపడడం నన్ను నా ఫ్రెండ్స్ నన్ను ఇన్సల్ట్ చేయడం అన్నట్టుగా ఫీల్ అయ్యి వాళ్ళు చేసే పని కూడా మానేసుకుని అటు చదువు కాకుండా చేతు పని కాకుండా ఉంటున్నారు కదా అలాగే మీ కాలేజీలో మీ చదువుకున్నప్పుడు చదువుతున్నప్పుడు మీ ఫ్రెండ్స్ అరే నువ్వేంటి ఇంటింటికి వెళ్ళి బట్టలు తీసుకొచ్చి అరేంజ్ చేసుకోవడం ఏంటో చదువుకో అది ఏంటి ఇన్సల్ట్ చేయడం అలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు లేదన్న మేము ఇట్లా మేము కష్టపడేది కూడా చాలామంది ఫ్రెండ్స్ తెలియదు మేము ఇంత ఇట్లా చేస్తాం ఇట్లా వర్క్ చేస్తామని కూడా తెలియదు చాలామందికి ఏంటంటే ఎవరు ఇన్సల్ట్ చేసేటోళ్ళు లేరు అందరు బాగానే ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేస్తారు అందరు ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా వస్తారు చేస్తారు అట్లా ఏం ప్రాబ్లం లేదు ప్రెజెంట్ అయితే హ్యాపీ కదా చాలా హ్యాపీ భయ మీ పేరు ఎండి సాజిద్ అహ్మద్ ఓకే భయ ఒకసారి ఆ మామగారిని చూస్తే ఇంచుమించు 70-75+ ఏజ్ ఉండొచ్చు కానీ ఈ ఏజ్లో కూడా ఆవిడ అంత తల కష్టపడుతుంది ఎప్పుడో నాకు తెలిసి ఇక్కడ 30 ఇయర్స్ అబౌవ్ నుంచి 25 అబౌవ్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారంట ఆమె చూసి అసలు మనం ఏం నేర్చుకోవచ్చు మనం నేర్చుకునేది ఏమంటే ఇవాళ రేపు మన కుర్రాళ్ళు ఉన్నారు కదా డిగ్రీలు పిహెచ్డీలు ఎంఎస్సీలు ఏమేమో చేసుకున్నారు చేసుకొని ప్రభుత్వంకి ఏమంటున్నారంటే నాకు జాబ్ లేదు నాకు ఏం లేదు నేను డిగ్రీ సర్టిఫికేట్లు పెట్టుకొని తిరుగుతున్నా అవన్నీ 10 మాటలు ఉండకుండా ఈమెకు ఇన్స్పిరేషన్ తీసుకున్నాం అనుకోండి ఏంది కష్టపడాలి పొద్దున్న లేచిన తర్వాత ఆమె ఈ ఏజ్లో అసలు ఈ ఏజ్లో చూడండి మీరు ఆమెకు ఒకసారి అన్నం లేకుండా అవి అన్నీ లేకుండా అవి తర్వాత ఆలోచించుకుందాం మనం ఫస్ట్ ఏంది కష్టపడాలని మనకి డిటర్మినేషన్ ఉందనుకోండి ఏదన్నా చేసుకోవచ్చు మనిషి మా అన్న ఉన్నాడు నదీం ఎన్ని సంవత్సరాల నుండి చూస్తున్నాడు ఆమెకు ఆమె 30 సంవత్సరాల నుండి చూస్తున్నాడు మేమేంది ఈ ఎల్ఎన్నగర్లో బస్తీలో ఒక దారి చూపించిన అమ్మకి ఆ అమ్మ వాళ్ళ వచ్చిన జనరేషన్ కూడా చూపిస్తుంది ఆ పిల్లలు కూడా చదువుకున్నారు మంచిగా కానీ వాళ్ళు ఆ పిల్లలు డిగ్రీలో సర్టిఫికేట్ మళ్ళీ మీరు జాబ్లు ఇప్పియండి జాబ్లు ఇప్పకుండా అదే సేవ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఆ అమ్మాయికు ఈ సమ్మర్లా ఇంత అలా చేయాలి అవసరమా లేదు కానీ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మన యూత్ అదే చెప్తున్నా నేను అంతే
చూసారు కదా మామగారు ఎల్లమ్మ గారు ఇప్పుడు 25 ఇయర్స్ నుంచి ఎక్కడ నుండి వచ్చి హైదరాబాద్కు వచ్చి ఇదే వృత్తి ఇంకా కొనసాగిస్తూ వాళ్ళ పిల్లలకి అండగా ఉంటూ ఎంతో కష్టపడుతున్నారు ఈ కష్టంలో కూడా ఆమె కష్టపడితేనే నాకు ఎటువంటి అనారోగ్యం నా దరికి చేరదో అని చెప్పడంలో కూడా ప్రతి ఒక్కరూ నిదర్శనంగా తీసుకోవాలి ఎందుకంటే నేను పని చేస్తే నాకు నీరసం వస్తుంది నేను పని చేయలేను ఏవేవో సోజుకోవాలి చెప్తుంటారు అవంటే కాదు కష్టపడండి కష్టపడితే ప్రతిఫలం ఉంటుంది 10 మందికి ఉపయోగపడండి ఆదర్శంగా నిలబడండి వాళ్ళ పిల్లలు చూడండి ఒకసారి ఎంతోమంది ఇప్పుడు ఉన్న చేతివృత్తులు పనుల వాళ్ళు నాకు ఆ పని చేయాలంటే ఇన్సల్ట్ చేస్తారు నా ఫ్రెండ్స్ ఇన్సల్ట్ చేస్తారని అనుకుంటాం కాదు మన పని మనం పని చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు మన పని మనం హ్యాపీగా చేసుకోవచ్చు మన ఎల్లమ్మ గారిని చూసుకుని నిదర్శనంగా ప్రతి ఒక్కరు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మిర్రర్ టీవీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ Thank you. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe.